కాదు కాదు ముగ్గురు నేను చెప్తాను ఆగండి, నేను చెప్తా మీకు డౌట్ నేను చెప్తాను, మొత్తం అయిపోయిన తర్వాత మీ ఒక్కొక్క డౌట్ నేను చెప్తాను. ఇప్పుడు అన్ని ఒకటే అనుకుందాం అనుకో, ఆడపిల్లలు ఉంటారు, మీ ఆడపిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. పాస్టర్ల వల్ల చాలా ప్రమాదం ఉంది, ముందు ఆడవాళ్ళకి ప్రమాదం ఉంది. చర్చిలో మైక్ సౌండ్ ఎక్కువ అవుతున్నాయి, మైక్ సౌండ్ వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ డిస్టర్బెన్స్ అవుతున్నారా లేరా, చాలా ఇబ్బంది అవుతున్నారా లేదా, ప్రాబ్లం అవుతుంది లేదా, మీరు వెళ్ళి అడిగారు అనుకోండి, గొర్రెలను మనుషులుగా మార్చబోతుంటే గొర్రెలు అడ్డొచ్చినాయి, నిజమైన గొర్రెలు వచ్చినాయి. గొర్రెలు గొర్రెల కాపరి అయినా కదా, గొర్రెల కాపరి యెహోవా. ఇక్కడ మొత్తము 4 చర్చిలు ఉన్నాయి. వాళ్ళు ఎవరన్నా ఎప్పుడన్నా ఇంటికాడికి వచ్చి మా చర్చికి రండి, మా యేసు ప్రభు నమ్మాలి అంటే వెళ్ళకండి, ఎందుకంటే ఆ బైబిల్లో మంచి విషయాలు ఏం లేవు. బైబిల్లో నువ్వు చదువుకున్నావు కదా, ఎంత చదువుకున్నావు, డిగ్రీ కంప్లీట్ కాబట్టి ఈ జనరేషన్ పిల్లలు కాబట్టి ఇది మొత్తం చదివితే ఆ బైబిల్ ఎంత దరిద్రం ఉందో అర్థమైపోతుంది. ఓకేనా, అన్ని మతాలు సమానమే, అందరూ దేవుళ్ళు అన్న ఒకటే భావన తీసేయండి. ఎందుకు అంటే వాళ్ళు మన ప్రసాదం తింటారా, మనం చర్చికి వెళ్దాము, జై శ్రీరామ్, చాలా సంతోషం. మరి ఇక్కడ 4 చర్చిలు ఎట్లా వచ్చినాయి ఈ ఊర్లో, రెండు ఉన్నాయా? ఇది చదవండి మొత్తము, మీకు బైబిల్ అంటే అర్థమవుతుంది. అప్పుడు మీరు ఇంకొక ఎవరైనా క్రిస్టియన్స్ మార్చాలంటే మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ ఈ క్రిస్టియన్స్ ప్లాంట్స్ ఏంటంటే ఇలా మారుమూల గ్రామాలలో అమాయకుల్ని మత మార్చి చర్చికి తీసుకెళ్ళి వాళ్ళని హిందూ కల్చర్కి దూరం చేయడం. ఇప్పుడు చక్క బయట ముగ్గుంది, బొట్టుంది, పసుపు ఉంది, ఆడపిల్లలకు ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. ఇప్పుడు ఆ చర్చికి వెళ్ళే వాళ్ళలో ఎవరికైనా ఉంటాయా? అలా హిందూ సంస్కృతికి దూరం చేయడమే ఈ పాస్టర్ యొక్క ముఖ్య పని. అందుకే ఆ బైబుల్లో మీకు చదివితే బైబుల్ అంటే ఏంది, బైబుల్ ఎన్ని దరిద్రాలు ఉన్నాయో మీకు అర్థమవుతుంది. సార్ చదవండి అందరికీ నమస్కారం. చర్చిల గట్టా వెళ్ళగాకుండా, చర్చిలో మన సంస్కృతి కాదు, మనం మన హిందూ కల్చర్ మనం పూజించుకుంటాం. చదవండి, ఇది మీకు చదివితే బైబుల్లో ఉన్నటువంటి దరిద్రం ఏంటో
బైబిల్ అంత గుర్తుకొస్తా మీకు. ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు, క్రైస్తవులు తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు హిందూ దేవులను దూషించే విధంగా, హిందువులు అంటే అన్యులు, హిందువులు విగ్రహాలు పూజిస్తున్నారు, హిందువులు అందరూ నరకానికి వెళ్తారు అని వాళ్ళని అలా తయారు చేసింది బైబుల్. వాళ్ళందరూ హిందువులు కదా ఒకప్పుడు, వాళ్ళు అప్పుడు హిందువులు ఉన్నప్పుడు మనుషులు ఉండేవాళ్ళు. క్రైస్తవంలోకి వెళ్ళి బైబుల్ పాటించడం వల్ల వాళ్ళందరూ మూర్ఖంగా తయారవుతున్నారు. అటువంటి మూర్ఖత్వం మనకుంది. ఓకేనా? బైబుల్ అంటే ఏంది, బైబుల్ ఎన్ని బూతులు ఉన్నాయి మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ బుక్లెట్ మొత్తం చదవండి. చదివిన తర్వాత మీకు బైబుల్ అంటే ఒక క్లారిటీ వస్తుంది. మీ వాళ్ళు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చర్చికి వెళ్తుంటే వెంటనే ఆపండి, అరే బాబు బైబుల్ కరెక్ట్ కాదు, బైబుల్ ఏముంది ఒకసారి చూడండి అని చెప్పేసి ఇవి తెలియచేయండి. జై శ్రీరామ్. అంటే మీరు ఒక్కొక్కరు ఇంకొక 10 మంది శక్తి లాగా 10 మందికి చెప్పగలగాలి. ఓకేనా? ఈ బుక్ చదవండి. వాళ్ళు ఎవరైనా వస్తే రాని బాకండి, ఇక్కడ మొత్తం హిందువులే కదా. వాళ్ళు ఎవరిని మీరు అందరూ కట్టుదిట్టండి, కర్రలు ఎత్తుకొని తరవండి వాళ్ళని. చదువుకుంటున్నావా? ఎన్నో క్లాస్? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. అమ్మా యువత చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే యువతను ఫోకస్ చేసి చర్చికి తీసుకెళ్లి బాప్తిసం ఇప్పించి బొట్టు తుడిపేయడము, ఇంటి బయట ముగ్గు తుడిపేయడము, హిందూ దేవుళ్ళు ఉంటాయి అవి తీసి బయట పడేయమని చెప్పడము, ఇలాంటివి చేసి హిందుత్వానికి దూరం చేస్తారు. ఆ బైబుల్ మొత్తం నేను చదివాను కాబట్టి, ఆ బైబుల్లో నేను పుట్టింది క్రిస్టియన్లను పుట్టి క్రిస్టియన్ నుంచి వచ్చినవాడిని. ఈ క్రిస్టియన్ ఈ మతము ఈ బైబుల్లో మనుషులను విడగొట్టే విధంగా ఉంది, మనుషులు కలిపే విధంగా లేదు. వాళ్ళు హిందూ దేవుళ్ళను దూషించడానికి, హిందువులు అంటే అన్యులు, హిందువులు అంటే విగ్రహార్థికులు, హిందువుల ప్రసాదాలు తిరగకూడదు, వాళ్ళని అలా తయారు చేసింది బైబుల్ అన్నమాట. అందుకని బైబుల్ కరెక్ట్ కాదు. ఇది మొత్తం చదవండి. ఈ కింద ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ నాది, నాకు కొన్ని వీడియోలు చూడండి, మీకు అన్ని అర్థమైంది. ఇచ్చాను కదా మీకు, తీసుకోండి. ఓకేనా అమ్మ? మరి అయితే పాప చర్చి కట్ట వెళ్ళొద్దు, జాగ్రత్త. ఎందుకంటే ఆడ 2 చర్చిలు కట్టారు ఈ ఊర్లో వాళ్ళు. జాగ్రత్త, నమస్కారం. ఇక్కడ చర్చ ఎక్కడ ఉందమ్మా? చర్చి ఇదేనా? చర్చ. ఈ చర్చికి ఎవరు వెళ్తుంటారు? మీరు మీరు వెళ్తుంటారమ్మా? అందరికి నమస్కారం, అందరికి జై శ్రీరామ్. నేను చెప్తానమ్మా, ఒకసారి వినండి, ఇటు చూపెట్టు. నమస్కారం అండి, చాలా సంతోషము. అక్కడ పక్కనే చర్చి ఉంది, చర్చి చూపెట్టండి. సో చర్చి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇది మొత్తం ఎస్సీ కాలనీ. ఈ కాలనీలో ఇక్కడ వీళ్ళందరూ కూడా చర్చికి వెళ్ళట్లేదు. మీరందరూ హిందువులోనే ఉన్నారా? అంటే ప్రాబ్లం ఏంటంటే అమ్మా, ఇక్కడ మతం మార్చడానికి కారణం ఏంటంటే దళితులు గుడికి రానివ్వలేదు అని అంటుంటారు ఎక్కువగా. రండమ్మా, ఒక నిమిషం ఫోన్ అక్కడికి వెళ్ళి మాట్లాడండి అమ్మా. ఏంటంటే పిల్లలు చాలా జాగ్రత్తగానండి, మీరు చర్చికి వెళ్తుంటారు పిల్లలు? వెళ్ళద్దు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే అమ్మా, చర్చికి తీసుకెళ్ళి ఏం చేస్తారంటే, ఆ చర్చికి వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా బొట్టు ఉంటుందా? ఇంటి ముందు ముగ్గు ఉంటుందా? చర్చికి ఇంట్లో ఏదైనా పాటలు పెట్టుకుని పూజ చేసుకుంటా ఉంటారా? వాళ్ళను ఆ హిందుత్వానికి హిందూ కల్చర్కి దూరం చేసేదే చర్చి. వాళ్ళు కట్టింది అందుకే. వాళ్ళని అలా తయారు చేసింది బైబిల్ అనమాట. అంటే ఈ పిల్లలకి ఏం తెలియదు, యేసు తప్ప వేరే దేవుడు లేడు, యేసే దేవుడు, యేసునే పూజించాలి, రాముడు దేవుడు కాదు కృష్ణుడు దేవుడు. అంటే వాళ్ళు యేసును పూజించుకుంటే పర్లేదు, కానీ అంటే వాళ్ళు రాముడిని కృష్ణుడిని అవమానించుకుంటూ వాళ్ళకి అదే పని ఉంటుంది. ఎందుకు వాళ్ళకు అలా హిందుత్వం మీద ఇతర దేవి దేవతల మీద దూషించే విధంగా వాళ్ళు అలా బైబుల్ ప్రేరేపిస్తుంది. ఓకేనా? కాబట్టి ఫస్ట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, చర్చికి ఆ బైబుల్లో ఏముంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మీరు చదవండి సార్, ఇది మీకు తెలుగు చదవడం బాగా వచ్చు కదా, చదవండి. ఎందుకంటే బైబుల్లో మంచి విషయాలు అంటే ఏమి లేవు. బైబుల్లో నరకడము చంపడం హింస తప్ప అందులో మంచి విషయాలు ఏమి లేవు. ఇది మొత్తం చదివితే మీకు బైబుల్ అంటే ఏందో అర్థమవుతుంది. చదవండి. ఈ పిల్లల్ని కూడా చర్చికి పంపకండి. ఓకేనా? పిల్లలకి చర్చికి పంపకండి. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల హిందుత్వం బతుకుంది. తీసుకొని ఉన్నాయిలే ఉన్నాయిలే తీసుకొని అది. ఓకేనా? మనము ఈ చర్చికి వెళ్ళడము, చర్చికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, శివాలి గారు ఈ చర్చి ఉంది కదా, ఈ చర్చి మైక్ సౌండ్ వల్ల మైక్ సౌండ్ చాలా ఇబ్బంది అవుతుంది. అమ్మ కూడా చెప్పింది అదే మాట. ఏంటి అమ్మ ప్రాబ్లం చెప్పండి. అమ్మ పోదండి చూడండి, చర్చికి మీరు వెళ్ళరా? నేనేమంటున్నా అంటే మీకు గ్రేట్. మీరు ఇక్కడ మీరు ఒక 15 మంది 20 మంది ఒక లెటర్ రాసి ఈ చర్చి మాకు వద్దు, మేమందరం అందరం హిందువులే, ఈ చర్చి వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఒక లెటర్ రాసి ఎంఆర్ఓకి ఇస్తే, ఎంఆర్ఓ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీస్ వాళ్ళు వచ్చి చర్చి స్టాప్ చేపిస్తారు.
ఎందుకంటే వాళ్ళు మైక్ సౌండ్లు గట్టిగా పెట్టేసి మీకు చాలా ఇబ్బంది పెడతారు. ఓ పని చేయండి వాళ్ళు గారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక లెటర్ అయ్యండి, మీరు అందరూ లెటర్ రాసి సంతకం పెడతారు కదా, ఎందుకంటే మీ చేతిలో ఉంది. శివాలి గారు మీకు ఒక లెటర్ రాసి, ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ హిందువులే, ఇక్కడ చర్చి కట్టి మైక్ సౌండ్ తో అదే మాకు అని మీరు ఈ చర్చి చుట్టుపక్కల ఉన్న 5-6 మంది ఒక 10 మంది కలిసి సంతకం పెడితే, సంతకం పెడితే ఆ చర్చి ఇమీడియట్లీ క్లోజ్ అయిపోద్ది. నువ్వు వచ్చేసి కారు కూడా దారి ఇచ్చేస్తా. ఎందుకు కారు అటెళ్ళాల? ఇది మందేనా కారు? అవునా పాపా, బ్యాక్ వెళ్ళాలి అనవసరం, అందరూ కలిసి. లేకపోతే ఇంకొక ఆప్షన్ ఉంది. ఇంకొక ఆప్షన్ ఏంటంటే, వాళ్ళ మైక్ సౌండ్ పెట్టినప్పుడు మీరు కూడా పెద్ద స్పీకర్స్ పెట్టి ఆంజనేయ స్వామి పెట్టండి. మేము అడిగారు, మమ్మల్ని అడిగారు మైక్ తెచ్చిస్తాం చెప్పి. ఓ పని చేయండి, నేను మైక్ ఇక్కడ నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. మనకి కొంచెం స్టాప్ చేసుకోమ్మా. మారిపోయిండరు, 10 ఇళ్ళు ఉన్నాయి. వీళ్ళు మైక్ పెట్టుకోలేక నేనైతే 2500 అని చెప్పాను. 2500 అని చెప్పాను. నేను ఒక 1000 రూపాయలు ఇస్తాను, 1000 రూపాయలు ఇస్తాను. ఇక్కడ ఈ చెట్టు పైన మైకులు కడతాం. నేను ఒక 1000 రూపాయలు వాళ్ళు పెట్టినప్పుడు మిగతాది డబల్ సౌండ్ పెట్టి కాదు, మీరు మిగతాది మీరు అరేంజ్ చేసుకోండి. నేను ఇప్పుడు స్పాట్ ఇవ్వమని ఇస్తా, ఇప్పుడు ఈ ఊరు తరపున నేను మీకు ఇస్తా. మీరు కలెక్ట్ చేయండి, ఇంకొకరు 1500 కలెక్ట్ చేయండి, 2000 కలెక్ట్ చేయండి. ఈ చెట్టు పైన మైకు పెట్టండి. ఈ ఎవడన్నా వాడు హల్లెలూయా అనుకుంటూ ప్రేజ్దలు అనుకుంటూ వాడు కేకలు పెడితే ఈయన గట్టిగా స్పీకరు శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయం అనుకుంటూ రావాలి. దానికి దీనికి ఈ 5 రోజుల్లో వచ్చేస్తుంది మీకు మైక్. నేను డబ్బులు అరేంజ్ చేసి ఇస్తా, నేను ఇస్తా. నేను ఒక 1000 రూపాయలు ఇస్తా అంటున్నా కదా, మిగతాది మీరు. నేను కూడా కొంత కలుపుతా. ఇప్పుడు ఈవిడ గారు కొంత కలుపుతారు, నేను ఒక 1000 రూపాయలు ఇస్తా. ఆ బైక్ సౌండ్ 2500. మీరు తలా కాసాకు వస్తే వేసిన అసలు, అంటే నేను ఎందుకు అంటున్నానంటే మీరు డబ్బులు ఇవ్వడం వల్ల సపోర్ట్ మీరు కూడా ఉన్నారని అంతే, అదనమాట విషయం. రేపు వాళ్ళు మైక్ పగలగొట్టడానికి వచ్చారనుకోండి, అరే నా 1 రూపాయి ఉంది కదా, నేను ఉంటది కదా, మిమ్మల్ని కూడా 1 రూపాయి నేను డబ్బులు పెట్టాను కదా అంటూ అంటున్నారు అన్నమాట. దెబ్బకు దెబ్బ అలా చెయ్యాలి, ఎందుకంటే వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టినా వాళ్ళు ఏం భయపడరు, వాళ్ళకి సిగ్గు శరం ఏమి ఉండదు అన్నమాట వాళ్ళకి. వాళ్ళు మైక్ సౌండ్ పెట్టడం, హిందువులు ఇబ్బంది పెట్టడం, హిందూ పండుగలకు దూరం చేయడం వాళ్ళ కల్చర్ అన్నమాట. అదేనమ్మా, మరి అయితే ఈ ప్రాబ్లమ్ మీకు 1 లేదా 2 వారాల్లో క్లియర్ అయిపోతుంది. మీరందరూ సపోర్ట్గా ఉంటారా? అందరూ శివాలి గారు మీరందరూ గట్టిగా ఉండండి అమ్మా, చాలా. మళ్ళీ అందరూ హిందువుల సపోర్ట్ నాకు కావాలి, నేను వస్తాను ఖచ్చితంగా. నేను ఫోన్ చేసి ఫాలో అప్ చేస్తుంటాను. నేను ఇక్కడేనమ్మా ఉండేది, నేను వస్తూ ఉంటాను వారం వారం వచ్చే. నేను అక్కడ గుళ్ళో చేయిస్తానని చెప్పాను, మొన్న ఒక కార్యక్రమం మాట్లాడాము వాళ్ళతోటి, తర్వాత మళ్ళీ వస్తూ ఉంటాం, మేము చేయిస్తూ ఉంటాం. సరే, నెక్స్ట్ ఈవిడ గారు వచ్చినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వండి, ఉంటానండి. మరి అందరికి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ రియాక్ట్ అయ్యా. ఓకేనండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈ లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే, కొంతమంది క్రైస్తవులు కూడా సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఎందుకంటే అసలు బైబుల్ ఏముంది, ప్రవీణ ఏం చెప్తున్నాడని చెప్పి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు. కానీ ఒక ఆవిడ మాత్రము కొంచెం ర్యాష్గా మాట్లాడింది, మమ్మల్ని వీడియోలు తీయట్లేదు. వాళ్ళందరితో కూడా మాట్లాడుతుంటే ఆమె దొంగచాటుగా చూసి ఇక్కడ ఏం మాట్లాడుతున్నారని చెప్పి వచ్చింది. తర్వాత వాళ్ళు ఇద్దరు ముగ్గురు పిలుచుకొని వచ్చింది. నేను వాళ్ళతోటి మాట్లాడుతుంటేనే చర్చిలో మైకులు పెట్టారంటే అక్కడెక్కడో మైకులు పెట్టారు, అక్కడెక్కడో సౌండ్ వస్తాయని చెప్పి వేరే వేరే కథలు చెప్తుంది.
సరే ఇక్కడ వీళ్ళ ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్ కు ఒక ఆన్సర్ కనిపెట్టాము. ఆన్సర్ ఏంటంటే ఎప్పుడైతే చర్చిలో మైక్ సౌండ్ పెట్టి పాట పెడతారో వెంటనే ఇక్కడ కూడా ఒక ఆంజనేయ స్వామి మంత్రము లేదా హిందూ దేవులకు సంబంధించిన పాటలు పెట్టే విధంగా మేము ఒకటి ఏర్పాటు చేయబోతున్నాము. దానికి సంబంధించి మీ వంతు కూడా మీరు సహకరించండి. ఇక్కడ మీటింగ్ ఏదో ఉంది, మీటింగ్ సంబంధించి అంటే ఎప్పటి నుంచి చర్చికి వెళ్తున్నారు అమ్మా? మీరు చర్చికి ఎప్పటి నుంచి వెళ్తున్నారు? 10 సంవత్సరాల నుంచి వెళ్తున్నారా? చదువుకున్నారా మీరు? మీరు చదువుకున్నారా? అంటే మీరు చదువుకోలేదు కాబట్టి బైబుల్ ఏముందో తెలియదు. అంటే ఫాస్ట్ ఏం చెప్తుంది మీరు వెళ్తుంటారు. సరే పని చేద్దామా, మీరు ఏం పని చేస్తుంటారు? పొలం పని చేసి మీరు నెలకి ఎంత సంపాదిస్తారు అనుకోండి? ఎంత సంపాదిస్తారు? నెలకు 10,000 సంపాదిస్తారా? 5,000 6,000 అంటే మీరు సంపాదించి సంపాదన ఏమన్నా ఫాస్ట్ ఇస్తున్నారా? కానుకలు ఏమి ఇవ్వట్లేదా? కానుకలు ఎంత ఇస్తారు? అదే సరేనా అమ్మ, మరి అయితే జై శ్రీరామ్. చాలా సంతోషం, చాలా ఉత్సాహంగా రావాలి, చాలా ఉత్సాహంగా రావాలి. సో ఇప్పుడు చాలా సంతోషము, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇప్పుడు ఈ ఊర్లో ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ దాదాపుగా మిమ్మల్ని అందరినీ కలిసినట్టే. ఇప్పుడు ఈ ఊర్లో ఏంటంటే అన్నిటికన్నా ఎక్కడన్నా ఏ ఊర్లో పెద్ద సమస్య ఏంటి అంటే ఈ దేశంలో ఉన్న అన్నిటికన్నా ఒక పెద్ద సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో 150 క్రైస్తవ దేశాలు వచ్చాయా, 52 ముస్లిం దేశాలు వచ్చాయా, హిందువులు ఎక్కువ ఉన్న దేశం ఇది భారతదేశం. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యొక్క హిందూ కల్చర్ని సర్వనాశనం చేయడం కోసము ఎన్నోసార్లుగా మన భారతదేశం మీద దండయాత్ర చేయడానికి పోర్చుగీస్ వారు, డచ్ వారు, సుల్తాన్లు, ఆ తర్వాత ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు నిన్న మొన్నటి వరకు కూడా సర్వనాశనం చేయడానికి వచ్చేవాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి సిరి సంపదలు మొత్తం కొల్ల కొట్టుకుపోయారు. కానీ ఇప్పుడు వాళ్ళు యుద్ధం అనేది మరో రూపం మారింది. అది ఏంటంటే మత మార్పిడి. ఓకేనా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరైనా మెత్తగా కనిపించినా, కొద్దిగా బ్రెయిన్ వీక్గా ఉన్నా, వాళ్ళందరికీ యేసమ్మ, యేసు దేవుడు, మా యేసు నమ్మితే మీకు పరలోకం వస్తుంది, మీకు రోగాలు తగ్గిపోతాయి, మీకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ట్రీట్మెంట్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి అమాయకులందరినీ మత మార్పులు చేసుకుంటూ పోతారు. సమస్య ఏంటి అంటే వాళ్ళు హిందుత్వం నుంచి క్రైస్తవుడికి వెళ్ళాడంటే అక్కడ ఒక హిందూ జనాభా తగ్గినట్టు కాదు, ఒక హిందూకు ఒక శత్రువు ఏర్పడినట్టు. ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్, మీకు మీరు దేవుడిని నమ్ముతారా సార్? మీరు దేవుని నమ్ముతారా? నమ్ముతాను. మీరు ఏ దేవుని నమ్ముతారు? నేను మా దేవుడు. అదే అదే ఏ దేవుడు? అదే రాముడా కృష్ణుడు? ఎవరు? సరే వెంకటేశ్వర స్వామిని మీరు నమ్ముతున్నారు కదా, నేను వెంకటేశ్వర స్వామికి పూజ చేయనండి, మీకేనా ప్రాబ్లమా? ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఏం లేదు కదా. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముతున్నారు కదా, వాళ్ళు మేము యేసు మేము నమ్మమండి అంటే వాళ్ళు ఊరుకుంటారా? మా యేసు నమ్మబోతే మీరు నరకానికి వెళ్తారంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు రాముడు అంటే ఇష్టం, మీకు కృష్ణుడు అంటే ఇష్టం, మీకు నరసింహస్వామి అంటే ఇష్టం, మీకు ఎల్లమ్మ తల్లి అంటే ఇష్టం, మీకు కనకదుర్గమ్మ దేవత అంటే ఇష్టం, మీకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం. కానీ మనమందరం ఒకటే, ఎందుకంటే ఆ దేవుళ్ళు అందరూ ఒకటే, విష్ణువు, రాముడు, కృష్ణ, నరసింహస్వామి, ఇవన్నీ కూడా విష్ణు అనేక రూపాలలో వచ్చాడు కాబట్టి దేవుడు అన్న ఒకటే అనేక రూపాలలో మారుతుంటారు కాబట్టి మనకి ఎప్పుడు గొడవలు రావు. కానీ ఇక్కడ గొడవ ఏంటంటే వాళ్ళు క్రిస్టియన్లోకి వెళ్ళారు అనుకోండి, ప్రాబ్లం ఏం లేదు, యేసు ప్రభు దేవుడు అనుకుంటున్నారు, పోనీ యాక్సెప్ట్ చేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. కానీ నాదొక్కటే కరెక్ట్, ఈ హిందూ దేవుళ్ళు రాళ్ళు విగ్రహాలు అవి పూజిస్తే నరకానికి వెళ్తారు, మనం భరించాలా? సైతాన్లు. నేను మీ కాడికి వచ్చానండి, మా నాన్న గొప్పవాడు, మా నాన్న పెంచిన మొగాడే లేడు అన్నాను అనుకో, మీరందరూ మౌనంగా? వాళ్ళు మా దేవుడు ఒక్కడే మొగాడు, మా దేవుడు తప్ప వేరే దేవుడు లేడు అంటే మనం ఊరుకోకూడదు. వాళ్ళ మెజారిటీ పెరిగితే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, పాకిస్తాన్లో ఉన్న హిందువులు ఎవరైనా హ్యాపీగా శ్రీకృష్ణాష్టమి జరుపుకుంటారా? బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు ఎవరైనా హ్యాపీగా శ్రీరామనవమి జరుపుకోగలుగుతారా? ఎందుకు? అక్కడ వాళ్ళ మెజారిటీ. ఇక్కడ అది ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రామం మొత్తంలో ఇప్పటికి 3 చర్చిలు కనబడ్డాయి. ఆడ ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ మేము చెప్తుంటే మేము వినే స్టేజ్లో కూడా వాళ్ళు లేరు. ఇక్కడ ఈ గ్రామంలో అందరూ కూడా రేపన్నాడు మీరందరూ మౌనంగా ఉండి ఆ చర్చి, ఈ చర్చి, ఈ 3 చర్చిలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చర్చికి వెళ్తున్నారు అనుకోండి. నేను చెప్తాను, ఆగండి, నేను చెప్తాను మీకు డౌట్, నేను చెప్తాను నా మొత్తం అయిపోయిన తర్వాత మీ ఒక్కొక్క డౌట్ నేను చెప్తాను. ఇప్పుడు అన్ని ఒకటే అనుకుందాం అనుకో,
చేద్దాము. ఓకేనా? వాళ్ళు మన ప్రసాదం తింటారా? అన్ని ఒకటే అనడానికి మనం ప్రూఫ్ చేద్దాం. అన్ని ఒకటే కదా. మన మందరం చర్చికి వెళ్దాము, చర్చిలో కూర్చుందాము. వాళ్ళు ఎంతసేపు వాక్యం చెప్తాం, మనం అంతసేపు వాక్యం విందాం. వాళ్ళు మన ప్రసాదం తింటారా? వాళ్ళు ఎవరికి ఇంపార్టెంట్ ఇచ్చారు? ఎవరికి ఇంపార్టెంట్ ఇచ్చారు? వాళ్ళ బైబిల్కి ఇంపార్టెంట్ ఇచ్చారు, వాళ్ళ మతానికి ఇంపార్టెంట్ ఇచ్చారు, వాళ్ళ దేవుడికి ఇంపార్టెంట్ ఇచ్చారు. కానీ మనం ఎవరికి ఇంపార్టెంట్ ఇస్తున్నాం? మనుషులకి ఇంపార్టెంట్. ఇది తప్పు. అది ఎప్పుడు అన్ని ఒకటే. ఇప్పుడు వాడు నా దేవుణ్ణి పూజించకపోయినా పర్లేదు, నన్ను బట్టి నా దేవుణ్ణి గౌరవిస్తే మనం వాళ్ళు గౌరవిద్దాం. ఇప్పుడు నేను ఉన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవిడ ఉన్నారు, ఈవిడ క్రిస్టియన్ అనుకోండి, క్రిస్టియన్ అనుకోండి. ఇప్పుడు ఈవిడ యేసు ప్రభు దేవుడు నమ్ముతుంది, నేను రాముడు దేవుడు నమ్ముతున్నా. ఇప్పుడు తను మీ నమ్మకం ప్రకారం మీకు రాముడు దేవుడు అయితే, మా నమ్మకం ప్రకారం మాకు యేసు దేవుడు అని అంటే నేను వాళ్ళ యేసు ప్రభుని పూజించాలని గౌరవిస్తా, అలా చేద్దాం. కానీ వాళ్ళు రాముడు కృష్ణుడు దేవుళ్ళు కాదంటారు. వాళ్ళు వ్యభిచారంలో పుట్టిన వాళ్ళు వాళ్ళు అలా ఎందుకు అంటారంటే, వాళ్ళని అలా తయారు చేసింది బైబుల్. బైబుల్ ఎందుకంటే చర్చిలో మైక్ సౌండ్ ఎక్కువ అవుతున్నాయి. ఆ మైక్ సౌండ్ వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ డిస్టర్బెన్స్ అవుతున్నారా లేరా? చాలా ఇబ్బంది అవుతున్నారా లేదా? ప్రాబ్లం అవుతుంది లేదా? మీరు వెళ్ళి అడిగారనుకోండి, మీరు మతోన్మాదులు, మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు అని చెప్పేసి రకరకాల గొడవలు చేస్తారు. మీరు అడిగే కొద్దీ వాళ్ళు ఇంకా మైక్ సౌండ్ పెంచుతారు కానీ తగ్గించారు. మీరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టా కూడా వాళ్ళు సమయానికి రారు, ఆ కేసులు సీరియస్గా తీసుకోరు, 10 సార్లు పోలీస్ తిప్పించుకుంటారు. రూల్స్ ఏంటంటే, ఇప్పుడు చర్చి పక్కన ఉన్న ఒక 15 కుటుంబాలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ హిందువులే. మైకు సౌండ్ వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి ఒక లెటర్ రాసి మీరంతా సంతకం పెట్టే వాస్తవానికి ఆ చర్చి తీసేయాలి. కానీ ఈ విధంగా స్ట్రిక్ట్గా లేదు కాబట్టి మనం దానికి ఎదురుగా చెట్టుంది, లేదా ఇక్కడే ఉంది అనుకుంటా. ఇక్కడ మీరు కూడా మైక్స్ పెట్టుకోండి. మీ మైక్ కు సంబంధించి నేను 50% అమౌంట్ స్పాన్సర్ చేస్తాను. శివాలి గారి దగ్గర నుంచి 50% అమౌంట్ స్పాన్సర్ చేస్తాను. వాళ్ళు ఎప్పుడైతే హల్లెలూయా స్తోత్రం అని చెప్పేసి మైక్ సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుందో, మీరు ఎక్కువగా 10 రెట్లు సౌండ్ మీరు పెట్టండి. అర్థమవుతుందా? ఇలా చేస్తే దెబ్బకు దెబ్బ చెప్తున్నాడు. వాళ్ళు ఎప్పుడైతే బాబు వాళ్ళు అప్పుడు మన కాడకు వచ్చి అడిగినారు, మన కాడకు వచ్చి అడుగుతున్నారు. ఆ లైన్ మొత్తం ఇబ్బంది పడుతున్నారా లేదా? సండే వచ్చిందంటే శనివారం వచ్చిందంటే మాత్రం మొత్తం కేకలే. అవునా కదా? ఇంత ఇబ్బంది మీరు పడుతున్నారు. మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీతో మీరు ఇంట్లో సరిగా ఉండలేకపోతున్నారు. దెబ్బకు దెబ్బ తీయాలనుకుంటే మీరు కూడా మైక్ సౌండ్లు తెచ్చుకొని ఆంజనేయ మంత్రం ఉన్నాయి, శ్రీరామనవమి సంబంధించిన పాటలు ఉన్నాయి, అవన్నీ కూడా గట్టిగా ప్లే చేయండి. వాళ్ళు ఎన్ని సౌండ్లు వాళ్ళు ఎంత పెడతారో అంతకు మించి 10 రెట్లు ఎక్కువ పెట్టండి. అట్లాగే మీకు వాళ్ళందరూ ఆ క్రైస్తవులందరూ కూడా మన హిందువులే, వాళ్ళందరూ మంచోలే, క్రైస్తవులందరూ కూడా మంచోలే, వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళకు ఎక్కినటువంటి ఆ బైబుల్ విషయం ఏదైతే ఉందో, ఇది బైబుల్ విషయం ఎక్కిన తర్వాత వాళ్ళను హిందుత్వానికి వ్యతిరేకంగా హిందువులంటే అన్యులు, హిందువులంటే విగ్రహారధికులు అని చెప్పేసి వాళ్ళను బైబుల్ అలా ప్రేరేపించి మనుషుల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా తయారు చేసింది బైబుల్. వాళ్ళు ఆ బైబుల్ని ఫాలో అవుతున్నారు. మన హిందూ గ్రంథాల్లో ఎక్కడ కూడా వేరే మతాన్ని దూషించే విధంగా ఎక్కడ కూడా లేదు. అవునా కదా? మనము మన గ్రంథాల్లో ఉన్న నీతి జ్ఞానము చెప్పుకుంటూ పోతుంది తప్ప, కానీ బైబుల్ మాత్రము వాళ్ళ దేవతాస్తంభాలు కూల్చేయండి, ధ్వంసం చేయండి, ఆక్రమించండి. ఒక పాయింట్ ఆలోచించండి, బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి సిరి సంపదలు దోచుకుపోవడానికి అనుకోండి, దోచుకొని మాత్రమే పోయేవాళ్ళు. వాళ్ళు దోచుకొని పోకుండా హిందూ గుళ్ళని పగలగొట్టేశారు. ఆ వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ ఎన్నో గుళ్ళు కూల్చేశారు కదా, వాళ్ళందరూ అలా ఎందుకు కూల్చేశారు తెలుసా? వాళ్ళు పట్టుకున్న గ్రంథం బైబుల్, ద్వితీయోపదేశ కాండం 13:6-10 లేవి కాండం, సంఖ్యాకాండం, ఆ గ్రంథాల్లో మొత్తం బైబుల్ అదే ఉంది. వాళ్ళ దేవతాస్తంభాలు కూల్చండి, ధ్వంసం చేయండి, ఆక్రమించండి, ఇతర దేవతలు పూజించే వాళ్ళందరినీ చంపండి, ఆడపిల్లలు కూడా కనికరం చూపకండి అని రాసింది. ఆ రాసింది ఆ బైబుల్ అనేది వాళ్ళకి ఎక్కించుకున్నారు విషయం. ఆ ఎక్కించుకోవడం వల్ల వాళ్ళు అలా తయారైపోయారు. ఓకేనా? కాబట్టి మీ అందరికీ బైబుల్ అంటే ఏంది? బైబుల్లో ఉన్నటువంటి దరిద్రాలు బోతులు మీకు ఎవరికి తెలియదు. మీకు అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్క్రిప్షన్ బుక్లెట్స్ ఉన్నాయి, శివాలి గారు మీకు తర్వాత ఇస్తారు, తీసుకోండి. అందరికి చెప్పేది ఏంటంటే, ఎవరు ఎప్పుడు ఎట్టి పరిస్థితులను కూడా మన హిందూ ధర్మాన్ని ఎప్పుడు వదిలిపెట్టకూడదు. కాబట్టి అసలు యేసు ప్రభు క్యారెక్టరు ఆ బైబుల్ కానీ, అందులో బైబుల్లో మంచి విషయాలు ఏమీ లేవు. నేను బైబుల్ మొత్తం పరిశీలించిన, నరకడము, రక్తపాతము, చంపడము, హింస, వాళ్ళు చెప్పేది 4 పదాలు. ఈ పిల్లలు అప్పుడప్పుడు వింటే అర్థమవుతుంది, మా దేవుని నమ్మకపోతే నరకానికి వెళ్తారు. నరకం, మీరందరూ పుట్టడంలో పాపములు పుట్టారు, మీ బతుకులు ఒక పాప బతుకు పాపి, మీ అందరికి బుద్ధి లేదు, మీరు గొర్రెలు. గొర్రె, నరకం, రక్తం, పాపం, గొర్రె,
మన కోసం రక్తం కార్చాడు. రక్తం 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 ఇవి తప్ప మనుషుల్ని ఆలోచించే చేసే విధంగా జ్ఞానం వైపు వెళ్ళే విధంగా ఆ పాస్టర్ ఎప్పుడు చెప్పడు. ఎందుకంటే చెప్పడానికి ముందు బైబుల్లోనే లేవు కాబట్టి. కాబట్టి బైబుల్ అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా ఇది చూడండి. క్రైస్తవులు ఎవరన్నా మిమ్మల్ని చర్చికి రమ్మని చెప్తే మేము చర్చికి వస్తాం. ఆదివారం కదా, చర్చి కదా వస్తాం. కానీ ఆదివారానికి ముందు శనివారం ఉంది కదా, ఒకసారి మా రామలవారి గుడికి వచ్చి ప్రసాదం తినండి అని చెప్పండి. వస్తారా వాళ్ళు? వస్తారా? మనం పోము, మనం పోతాం. మేము ఎందుకు వెళ్ళాలా? మీ దేవుని గౌరవిస్తామండి. ఆదివారం చర్చి ఉంది కదా, ఆదివారం చర్చికి వస్తాము. మీ దేవుని గౌరవించి మేము వస్తాము. అదే ఆయన దేవుడు కాదు, గుర్తుపెట్టుకోండి. యేసు అంటేనే అది గుడి కాదు. ఇది మీకు చదివితే అర్థమవుతుంది. తీసుకోండి, తీసుకోండి. ఇవి ఇంకా ఉన్నాయి, ఇవి బుక్లెట్స్ ఇంకా ఉన్నాయి. ఇచ్చారా మీరు? ఒక్కటిగా ఉండాలి, కట్టుదిట్టంగా ఉండాలి అనేది ఎన్నిసార్లు చెప్తున్నాను, అర్థం చేసుకోండి. వాళ్ళు ఎవరైనా వస్తే కనీసం ఇంక ఉండేవాళ్ళు, ఇప్పుడు 70 ఫ్యామిలీలు అన్నారు, 70 ఒక్క ఫ్యామిలీ అవ్వకూడదు. ఏమి ఒక్క ఫ్యామిలీ కూడా వెళ్ళకూడదు, మీ అందరి బాధ్యత అది. ఇప్పుడు మేము ఎందుకు వచ్చామండి? మాకేమన్నా ఇక్కడికి వస్తే మాకేమన్నా డబ్బులు వస్తుందా? ఎందుకు వచ్చాము? మీకోసమే కదా. వాళ్ళు ఒక్కొక్క ఫ్యామిలీ అక్కడ పెరిగే కొంది మీకు ప్రమాదం ముంచుకొస్తూ ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రేపు మీ పిల్లల్ని, మీకు ఆడపిల్లలు ఉంటారు, మీ ఆడపిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. పాస్టర్ల వల్ల చాలా ప్రమాదం ఉంది, ముందు ఆడవాళ్ళకి ప్రమాదం ఉంది. మంచి మాట చెప్పాము. మీ పిల్లల భవిష్యత్తు మీరు కాపాడుకోండి. వెల్కమ్ టు ఇండియా.